ఐస్ క్రీమ్ తినేటప్పుడు ముత్యమంత గారిపోతేనే అయ్యయ్యో అని అంటాం. అరే ఇది పైసలు పెట్టిన బిర్యానీరా, మెతుకు ఊడి విడిచిపెట్టద్దు అని అంటుంటాం. ఏమ ఈడొగడు బండి కనబడితే చాలు వేసుకొని ఉరుకుతూనే ఉంటాడు, పెట్రోల్ అలా అయ్యో ఒప్పిస్తాడు అనుకుంటాడో ఏమో. అరే అంతెందుకు, నల్ల నీళ్ళు ఉత్తగా పోతుంటే తిట్టుకుంటాం. అసొంటిది చాలా మందికి నిత్యావసర సరుకు, కొందరికి ఔషధం, ఇంకొందరికి అమృతం లాంటిది. ఏ కాదు, మీరే చూడాలి. ఈ ఫుల్ బాటిల్ వలుగుడు చూస్తే మందు మహారాజుల గుండెలు వలిగిపోతుండొచ్చు. పాపం ఎంత ఘోరం జరుగుతున్నది. మళ్ళా లక్కీ డ్రాఫే ఇడిచిపెట్టరు, అసొంటిది బాటల్లకు బాటల్లే తొక్కియవట్రి. మళ్ళా మొత్తం బయట దేశాల మందే మస్తు ఫిరం ఉంటుంది, తాగితే మంచి రిమ్ వస్తుందంట. ఊకర్రి ఊకర్రి ఏం చేస్తామన్నా. యాన్నో కాదు మన హైదరాబాద్లోనే దొంగతనంగా బయట దేశాలకు వెళ్ళి తెస్తుంటే శంషవార గాలిమోటల డిఫోలో పట్టేసిండ్రంట. ఏడాది సంధి పట్టుకున్న బాటలను అన్ని ఇట్లా ఫండబెట్టి రోడ్ రోలర్తో ఫరం ఫరం చేసిండ్రు పోలీసులు. మొత్తం 645 ఫుల్ బాటళ్ళు, మాల్ ఇలువ 40 లసికలంట, మొత్తం మట్టిఫాల్ అయిపోయి. గిట్లా ఉత్తగానే పారబోసే వాదలు అగ్వకామినా బొచ్చడు ఫైకమొచ్చు కదా అనుకుంటున్నారు కదా, కానీ రూల్స్ ఒప్పుకోమంట. గందుకే గుండె ధైర్యం చేసుకొని ఇంత ఫన్ చేసిండ్రు పోలీసు సార్లు. అబ్బా ఎంత ఫన్ అయిపోయా, ఒక్క బాటిల్ అన్నా మాకు దొరకకపాయే. సలిముసురుకు గరమైదుము అనుకుంటున్నారు కదా, ఊకొన్రి ఊకొన్రి.